ఈ రాహాబు నమ్మకం ఇచ్చింది కాబట్టి దేవుడు ఆ రోజు ఆ పట్టణమంతా గోడల పక్క నీళ్ళు అవతల నీళ్ళు అన్ని కూలిపోయినాయి. కానీ రాహాబు ఉన్న ఇల్లు కూలిపోలేదు. పిల్లలు దేవుడు అంత గొప్ప దేవుడు కదా, కష్టకాలంలో ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన మంచి సహాయకుడు ఎవరు? ఏసయ్య. ఆ ఏసయ్యని తను నమ్ముకున్న పిల్లలు విశ్వాసం వచ్చింది, వాళ్ళని రక్షించాడు, వాళ్ళని కూడా రక్షిస్తాడు. దేవుడు ఆ ఐగుప్తులంతా వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు తను రెండు పాయలుగా చేసేటువంటి మాటలేంటి? అంత గొప్ప దేవుడు, అంత శక్తికరమైన దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడు అని అనుకుంది రాహాబు. ఆ రోజు ఆ మాటలు నమ్మింది, తన హృదయంలో భద్రపరుస్తుంది, వాళ్ళతో చెప్పింది మన నా కుటుంబాన్ని కూడా రక్షించాలి, మరి మేము ఆ ఆపదలో చిక్కకూడదు, మీరు అందరూ యుద్ధానికి ఈ పట్టణాన్ని పట్టడానికి వచ్చినప్పుడు నన్ను కూడా మీరు మరి మీతో పట్టిస్తాను వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్పాక మీ కుటుంబం అంతా తీసుకొచ్చి పెట్టిందని అంతే. రాహాబు ఏం చేసింది, ఎవరెవరు ఉన్నారు అందరు, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బావ చిన్న పెద్దనాన్న పిల్లలు అందరికీ కబురు పెట్టేసింది. వాళ్ళందరూ వచ్చేసి ఆ ఇంట్లో ఉన్నారు పిల్లలు. ఎవరైతే దేవుని నమ్ముకోలేదో, దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కూలిపోయినామా, ఆ గోడలో కూలిపోయినట్లు పిల్లలు ఏసీ నమ్ముతుంది కదా విశ్వాసం ఉంచిన రాహావు మాత్రం సురక్షితంగా ఆ బండ మీద ఆ గోడ మీద తన ఇల్లు అలాగే ఉంది. అప్పుడు గొప్పగా జోస్గా చెప్తున్నారు, ఇదిగో మరి మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు రాహావు ఇల్లు ఉంది కదా, వాళ్ళందరూ వాళ్ళందరూ మీరు వెళ్ళిపోయి సంవత్సరంగా సురక్షితంగా మన దగ్గర తీసుకొచ్చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఆనవాళ్ళుగా ఎర్రని తాడుచుతారు, చుట్టూకి ఎట్లా ఉందో అంతే అక్కడికి వెళ్ళారు వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు పిల్లలు. ఆ పైన గవర్నమెంట్ ఎంత సంతోషంగానో వస్తున్నారు పిల్లలు. దేవుడు మాకు ఏ హాని చేయలేదు, మీ దేవుడు గొప్ప దేవుడు అని జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. మనం కూడా ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కాలాన్ని బట్టి ఆయన జేజేలు చెప్పాలి. అంటే ఏంటి, హల్లెలూయా హల్లెలూయా పైసల దేవా నీకు వందనాలని చెప్తా ఉండాలి. వీళ్ళు కూడా దీనికి వందనాలు చెప్తున్నారు, ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో నన్ను మా కుటుంబం అంతటిని కూడా తప్పించిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చారు పిల్లలు. ఆశ్చర్యకరమైన సంగతి వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఏమయ్యారు, ఏమి రాయబడిందంటే ఆమె గురించి, ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది, ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ ప్రస్తరించాను, ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది అని 6:25 యెహోషువ గ్రంథంలో రాయబడింది పిల్లలు. గొప్ప దేవుడు కదా, ఆమెను ఆమె ఇంటి వారు అందరినీ కూడా రక్షించారు. కాబట్టి మనం కూడా ఎలాంటి సమస్య వచ్చినా మనం ప్రార్థన చేస్తే నువ్వు నిన్ను ఒక్కనే కాదు, నీ ఇంటి వారు అందరినీ ఇంకా ఎక్కడెక్కడెక్కడ ఎవరు ఏ ఊర్లో ఉన్నా, ఒకరు అభి దుబాయ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, షిల్లాంగ్ లో ఉన్నారు, హాంకాంగ్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, మద్రాసులో, ఢిల్లీలో, వైజాగ్ లో, భీమవరంలో, పాల్కొల్లో, ఇంకెక్కడ రాజమండ్రిలో, ఎక్కడెక్కడ కాకినాడలో ఉన్నా గానీ, మన బంధువులు ఎక్కడ ఉన్నా గానీ అయితే చేసి మనం అప్పు చెప్పినప్పుడు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా భద్రపరిచే దేవుడు. ఈ రోజు కూడా మనం భయంకరమైన తెగులు మధ్యలో మనం ఉన్నాం, కానీ దేవుడు మనందరూ సురక్షితంగా మన జ్ఞాపకం చేసుకుని భద్రపరిచిన కదా ఆ దేవుడు గొప్ప దేవుడు. అలాగే రాహాబుని కూడా ఆ రోజు భయంకరమైన ఆ యుద్ధంలో ఆ గొడవలన్నీ కూలిపోయింది, ఇలా కూలిపోయింది పిల్లలు, వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయింది, సైన్యం అంతా లోపలికి వెళ్ళిపోయింది, వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళు కాల్సేపు అంత భయంకరమైన సన్నివేశంలో వీళ్ళు మాత్రం హ్యాపీగా బయటకు వస్తారు. నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ఏ మేలు కొరువు చేయలేదు, నా ఆశ్రయపురు నా ఆశ్రయ దుఃఖమైన దేవుడు ఉన్నాడు నాకు తోడు గాని ఆమె నమ్మింది. ఆమె ఇంటి వారందరూ నమ్మారు, యెహోషువకు మాట ఇచ్చాడు, రేగుల వారు మాట ఇచ్చారు, వెళ్ళి వాళ్ళని తీసుకు మాట ఇచ్చి తప్పని దేవుడు ఎవరు, మన ఏసయ్య. ఆ రోజు మాట ఇచ్చారు, ఈ మాటగా దేవుడు మన ఏం చేసారు, వాళ్ళకి సహాయం చేసి ఆ గొప్ప ప్రమాదం నుంచి వాళ్ళని తప్పించాడు, ఆ కీడు నుంచి తప్పించాడు పిల్లలు. మరి ఆడ బిల్డింగ్ కూడా కోల్పోవచ్చు కదా, కానీ అది మాత్రం పడిపోలేదు, సురక్షితంగా ఉంది పిల్లలు. ఎందుకని ఎర్రని దారం అక్కడ వాళ్ళు కట్టారు. ఈ రోజు దేవాది దేవుడు నీ కోసం నా కోసం రక్తాన్ని కాస్తారు పిల్లలు, చివరి రక్తం పొట్టి వారు కాస్తారు. ఆ రక్తం ఎవరి మీద అయితే ప్రోక్షించబడుతుందో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, ఎవరు ఇంటి గుమ్మముల మీద రాయబడుతుందో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఈ రోజు నీవు నేను కూడా ఏసై మన అందరి కోసం చిరువుల కాల్చిన ఆ రక్తంలో మనం కడగబడాలి, ఆ రక్తపు ముద్ర మన మీద ఉండాలి పిల్లలు. మరి ఈ రక్తపు ముద్రను మనం కలిగి ఉన్నామా, అలా కలిగి ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయరు, మనకి ఎప్పుడు కూడా విజయమే. ఏసీలో విజయం చెప్పండి పిల్లలు, మీరు అందరూ కూడా ఏసీలో విజయం, విజయం మనదే చెప్పండి, విజయం మనదే గట్టిగా చెప్పండి, విజయం బ్లెస్ చెప్పమని వస్తారు అందరినీ, విజయం.
మనదే గనక ఆ రోజు ఆ విజయం మనకే వచ్చిన పిల్లలు వాళ్ళు మరి విశ్వసించారు మరి దేవుడు గొప్ప సహాయం చేశాడు తనని తన ఇంటి వారు రక్షించాడు ఈ రోజు నిన్ను నా ఇంటి వారు అందరినీ కూడా రక్షించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకు దేవుడు మనందరికి సహాయం చేయను గాక రాబోయే రోజులు ఇంకా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఏసుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి ఈ రాహాబు ఎంత నమ్మకంగా విశ్వసించిందంటే ఎప్పుడో జరిగిన సంగతులు ఎవరెవరి ద్వారానో తనకు తెలిసింది ఆ మాటలు తను నమ్మింది మనం కూడా ఎవరెవరి ద్వారానో ఏసుని గురించి తెలుసుకున్నప్పుడు మనం నమ్మాలి ఆ ఎవరు అంటే నీవే నీ ద్వారా నీ స్నేహితులకి ఏసేని గురించి నీవు తెలియపరచాలి ఎవరి ద్వారానో రాహాబుకి దేవుని గురించి తెలిసింది ఆ మాటలు తను నమ్మింది విశ్వాసం వచ్చింది ప్రమాదం నుంచి తప్పించబడింది ఈ రోజు నీ ద్వారా ఆ రాహాబు లాంటి ఇంకా అనేక మందికి ఏసేని గురించి తెలియబడాలి వాళ్ళందరూ కూడా ఏసేని సొంత రక్షకంగా అంగీకరించాలి ఆ నిత్య రాజ్యంలో ఉండాలి మరి నీవు అలా చేస్తావా రాహాబుకి ఎవరో సువార్త ప్రకటించకపోతే ఆ రోజు ఏసీని గురించి తను తెలియకపోతే రక్షించబడేది కాదు కదా మరి నీవు కూడా అనేక మంది రక్షించబడాలంటే నీకు తెలిసిన ఆ ఏసీని గురించి ఇతరులకు చెప్పాలి సరేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ చిన్న ప్రార్థన చేసుకుంటారు కదా కంఠపాఠ్యం మనం నేర్చుకుందాం పిల్లలు ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మహోన్నతుడ సర్వాధికారి జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు మా కొరకు రక్తం కార్చిన తండ్రి నీకు వందనాలు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడా నీకు వందనాలు నృత్యం చేయడా సజీవుడా జీవము కలిగిన తండ్రి నీకు వందనములయ్యా మేమందరం నమ్ముతున్నాం తండ్రి నీవు దేవుని కుమారుడు అని మా మధ్యకు వచ్చినావని తండ్రి నీ ద్వారానే గొప్ప రక్షణ నీ ద్వారా నిత్య జీవమని నమ్ముతున్నాం ప్రభా అటు జీవనం అందరికీ దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ మేన్ పిల్లలు కాబట్టి పిల్లలు ఇప్పుడు వాక్యం నేర్చుకుందాము మనం చిన్న వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఒకసారి అపొస్తల కార్యములు 16వ అధ్యాయము మరి 31వ వచనంలో ఏమి రాయబడిందంటే ప్రభు అయిన యేసు నన్ను విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు మరి నేను యేసు నందు విశ్వాసం ఉంచాను మేమందరం మా కుటుంబం అంతా కూడా యేసు నందు విశ్వాసం ఉంచాం కాబట్టి దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు పిల్లలు మరి ఒకరోజు నీవు నీ కుటుంబమే కాదు మనతో పాటు వాళ్ళందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచాలి అప్పుడు వాళ్ళందరూ రక్షణ ఇస్తాడు వాళ్ళందరినీ దేవుని రాజ్యంలో కూర్చుని పెడతాడు పిల్లలు మీరందరూ కూడా చక్కని వాక్యం రాసుకోండి అస్తమాన్ ఈ ఫొటోస్ అంటున్నారు అక్క మాకు ఎక్కడి నుంచి వస్తాయా అంటారా ఏం అక్కలు మీరు భయపడద్దు ఇక్కడ కంప్యూటర్ ఉంది ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అట్లా మేము పెట్టుకున్నాం కానీ మీరు చక్కగా అందంగా ఫోటో లేకపోయినా బొమ్మలు వేయండి పిల్లలు ఎందుకంటే నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి నేను మాత్రమే కాదు నా బంధువులందరూ రక్షించబడాలని చెప్పేసి మీరు అడగండి ఎందుకంటే రాహాబు మాత్రమే రక్షించబడలేదు ఆ రోజు తన తండ్రి ఇంటి వారు తన తల్లి ఇంటి వారు తన తోబుట్టులు అందరూ రక్షించబడ్డారు కదా పిల్లలు అలాగే మనం ఏం చేయాలా మన తోబుట్టులు మన బంధువులు అందరూ కూడా రక్షించబడాలని మనం ప్రార్థన చేద్దాం అలాగ రక్షణ మనందరికీ దయచేయండి గాక మరొకసారి కంఠపాఠ్యం చెప్పండి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు చూడండి ఒకసారి పిల్లలు ఆ రోజు రాహాబు ఇంటి గోడ మీద వాళ్ళు ఉన్నారు కదా ఏం చేసింది రాహాబు ఏం చేసింది తన తాడు సహాయంతో కిందకి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ గోడ మీద నుంచి కిందకి వచ్చేసారు కదా కనిపిస్తుందా పిల్లలు రాహాబు ఏం చేసింది ఎర్రని దారాన్ని ఇక్కడ కట్టింది పిల్లలు మీది కూడా అట్లాగే చేయండి హోంవర్క్ ఎందుకో వాళ్ళ తాడు సహాయంతో కిందకి సరే మేము మిమ్మల్ని మేము నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటాం మేము వచ్చాం మేము జ్ఞాపకం చేసుకుంటాం నువ్వు భయపడద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారు పిల్లలు అక్కడ నుంచి కిందకి వచ్చేసి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి
వెళ్ళిపోయారు పిల్లలు. అలాగే మరి మీరు కూడా చేస్తారా పిల్లలు? మనం కూడా ఏం చేద్దాం, ఏం చేద్దాం పిల్లలు? మన అందరి కొరకు, మన తోబుట్టుల అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అమ్మ తరఫున ఎంతమంది ఉన్నారు, నాన్న తరఫున ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాము. మరి వాళ్ళందరూ రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో ఉండాలని. సరేనా, మరింత ఒకసారి కంఠ వాక్యాన్ని చూద్దామా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, మరి ఎక్కడ రాయబడింది? అపోస్తల కార్యం 16వ అధ్యాయము 31వ వచనము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్, యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్. యాక్ట్ 16:31. ఓకేనా, చక్కగా మీరు రాసుకురండి. మీరు యాక్టివిటీ షీట్ మరి ఇట్లా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఉంటే అందులో మీరు నెట్ లో మనం చూడొచ్చు. ఒకవేళ లేకపోయినా కానీ మీరు డ్రా చేసుకోవచ్చు. సరే నా పిల్లలు, మరొకసారి చూపించిన మీకు ఎట్లా డ్రా చేసుకోవాలి చూస్తారా పిల్లలు? కనిపిస్తుందా మీకు? అదిగో కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ ఇట్లా ఉంది, ఇది మీ అందులో ఉంటుంది. ఇక్కడ హోల్ చేశాను, చిన్న హోల్ చేశాను ఇక్కడ. ఆ హోల్ లో ఆ రోప్ పెట్టాను వెనకన. ఇదిగోండి ఈ తాడు ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా, ఇదిగోండి ఇక్కడ కూడా తాడు పెట్టాను పిల్లలు. వచ్చింది కదా పిల్లలే, వచ్చిందా మీకు? అర్థమైంది కదా? ఓకే, చక్కగా మీరు కూడా అట్లా చేసుకుని వస్తే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. మీకు వీలైతే చేయండి, లేకపోతే లేదు మెమరీ వర్క్స్ రాయండి. మరి రాహాబు తన నమ్మిన దేవుణ్ణి తన సొంత రక్షణగా అంగీకరించింది, ఇస్రాయల్ తో పాటు తన నివాసం ఉంది పిల్లలు. మరి గొప్ప సంగతి ఏంటంటే ఆ రోజు తను మరి ఎరికో పట్టణంలో ఉంది, కానీ దేవుడు తనని ఏర్పాటు చేసుకుని ఇస్రాయలీల మధ్యలో తను తీసుకొచ్చాడు. తను వివాహం చేసుకుంది ఎవరిని అంటే సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సల్మాన్ కి కుమారుడు, వాళ్ళకి పుట్టిన కుమారుడు బోయజు, బోయజుకు పుట్టిన కుమారుడు ఒబేదు. మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, ఒబేదుకు పుట్టిన కుమారుడు ఎషే, ఎషేకి పుట్టిన కుమారుడు దావీదు. అక్కడ నుంచి క్రీస్తు వంశం. ఎంత గొప్ప సంగతి వచ్చేసారా, ఆ రోజు దేవుని యొక్క ప్రణాళిక రాహాబు మీద ఉంది కాబట్టి రాహాబుని అక్కడి నుంచి తప్పించాడు. ఈ రోజు నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లలు. ఆ ప్రణాళిక ఏంటో మనకైతే తెలియదు, కానీ ప్రభువా నీ చిత్తంలో నన్ను ఉంచండి, నీ పాత్రగా నన్ను వాడుకొని నన్ను ప్రార్థన చేద్దాం. ఈ రోజు మీరు ఈ చిన్ని ప్రార్థన చేసుకుంటారు కదా పిల్లలు, మరి ఈవినింగ్ మీ యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్ లో ఏం చేయాలి, నన్ను నీ పాత్రగా వాడుకోండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. చేద్దామా మరి పిల్లలు? చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడే ఒక్కసారి మరొకసారి మోకరించండి, నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చండి అని. అందరూ ఒకసారి మోకరించండి పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం, చిన్ని ప్రార్థన చేద్దాం. ఎవరి ప్లేస్ లో వాళ్ళు మోకరించండి. 1, 2 మరొకసారి అందరు మొక్కలు. ఇప్పుడే చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. ప్రభువా నీ చిత్తం ఏమైనా నీ ప్రణాళిక నా పట్ల జరిగించండి అని చెప్పి మనం చిన్ని ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తారంటే ఈ ప్రార్థన ఎవరు చేస్తారు? మిలోని, మిలోని మా అందరి పిల్లలందరి పక్షాన నువ్వు చిన్ని ప్రార్థన చేయాలి. ఈరోజు చిన్ని ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ప్రణాళిక నా పట్ల జరిగించండి, నేను నీకు లోబడటానికి నాకు సహాయం చేయండి. రాహాబు సువార్త విన్నది రక్షించబడింది, మనం కూడా ఇతరులకు సువార్త చెప్పాలి, వాళ్ళు రక్షించబడాలి. సరేనా, నీకు వచ్చినట్లుగా చిన్ని ప్రార్థన ఇప్పుడు చేయి. దేవుడు దాని మీద ముద్ర వేస్తాడు, మన అందరినీ దీవిస్తాడు, రక్షిస్తాడు కనుక. సరేనా పిల్లలు, అందరు కూడా రెండు చేతులు జోడించారా? 1, 2, 3 ప్రార్థన. వీళ్ళు నీ ప్రార్థన చేస్తారు. ఓకే పిల్లలు, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చక్కగా దేవుడు మనందరికి సహాయం చేస్తాడు. రాహాబు ఎలా రక్షించబడిందో మనం కూడా అందరికి సువార్త చెప్దాం, వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. రేపు చక్కగా మీరు హోంవర్క్ చేసుకుని రండి, కంఠ వాక్యాన్ని రాసుకోండి. కంఠ వాక్యాన్ని కూడా మీరు మాకు అప్పచెప్పాలి పిల్లలు. సరేనా, ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ, బై బై బై, ఆల్ ది బ్లెస్ యూ అక్క. ఓకే పిల్లలు, మీకు అర్థమైంది కదా ఈరోజు హోంవర్క్ ఏంటో, యాక్ట్ 16:31. ఓకేనా? ఓకే, ఈరోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు?
ఓకే ఇంద నుంచి ప్రణీల్ లో హ్యాండ్ రైజ్ చేసిన ఎందుకు నా హ్యాండ్ రైజ్ చేస్తున్నా ప్రణీల్ ఇది మన మన ఫ్యామిలీ ఫోటో కూడా చేయొచ్చా ఫ్యామిలీ ఫోటోతో కూడా చేయొచ్చు నానా నీకు అవైలబిలిటీ ఉంది నువ్వు చేయగలను అనుకుంటే చేయి నానా ఏం ప్రాబ్లం లేదు అంటే అందరికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి అక్కలా అన్నారు మీకు అవైలబిలిటీ ఉంది చేయగలిగితే చేయండి నానా ఓకేనా థాంక్యూ అక్క పర్వాలేదు నానా ఓకే ఇంకా ఎవరు జోషా జసింత తమ్ముడు చెప్పనానా అక్క నేను చేస్తా లాట్ ప్రేయర్ ఇంగ్లీష్ లోనా ఆ ఓకే లాట్ ప్రేయర్ ఇంగ్లీష్ లో జోషా చేస్తాడు నెక్స్ట్ ఇంకా తెలుగులో తెలుగులో సామ్ జాన్ చేస్తా నాన్న తెలుగులో సామ్ ఓకే సామ్ జాన్ తెలుగులో చేస్తాడు ఓకే ఫైనల్ ప్రేయర్ చేస్తాడు శ్యామల అక్క ఎస్ అక్క తల్లి చెప్పనానా మా డాడీ బర్త్డే ఈరోజు వావ్ అంకుల్ హ్యాపీ 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 బర్త్డే అంకుల్ గిరి ఉన్నారు అంకుల్ ఉన్నారు అక్క ఆ ఒకసారి పిల్ల నాన్న శాలం అంకుల్ శాలం అంకుల్ కి వైఫ్ ఏ కర్తయ్య అమ్మ మొబైల్ లో ఉన్నాను అంకుల్ మొబైల్ లో ఉన్నాను ఓకే అంకుల్ మెదుషా అంకుల్ బర్త్డే అంట అంకుల్ ఓకే ఓకే మెదుషా గారు స్పాట్లైట్ చేయండి సరే ఎన్ని సంవత్సరాలు అండి మీది 52 కంప్లీట్ అన్న 52 కంప్లీట్ అయ్యాయి ఓకే రైట్ ప్రార్థన అందరు కలుసుకోండి పరిశుద్ధురా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి మెతిషల గారికి 52 సంవత్సరాలు పూర్తి చేసావు భూమి మీద మరి ఈ భూమి మీదకి రాకముందు 9 నెలలు తన తల్లి గర్భంలో అణువణువు పెంచబడి అద్భుతమైన సృష్టిగా తయారు చేయడానికి కృపదయ చేస్తావు తను నీ చేతులతో తయారు చేస్తావు నీ చేతిలో నిర్మించి నీ చేతిలో తనకు రూప ఏర్పరచడానికి బట్టి స్తుతిస్తున్నాను తండ్రి సంవత్సరాల వరకు నీ దయా దృష్టి నీ బిడ్డ మీద తోడుగా ఉంచుతండ్రి నీకు వందనాలు మంచి ఆరోగ్యము ఆధ్యాత్మిక అభిషేకము నిండుగా మెండుగా ప్రసాదించి సేవలో వాడుకో కుటుంబాన్ని దీవించు కృపలో పత్రపరచు నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవనాశీర్వాదం ప్రతిశీల గారికి నిర్మలమ్మకి మరి బిక్కి బెన్ని ప్రశ్నలకు కుటుంబ సభ్యులందరికీ రక్త సంబంధులు తోడింది మధ్యలో చేయను గాక ఆమేన్ అండి ప్రైజ్ లార్డ్ హ్యాపీ బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే అంకుల్ థాంక్యూ హ్యాపీ బర్త్డే అంకుల్ థాంక్యూ ఓకే అంకుల్ ఫైనల్ ప్రేయర్ చేసేస్తారా ఫైనల్ ప్రేయర్ చేసేస్తే మనం లాస్ట్ ప్రేయర్ తో చేసి క్లోజ్ చేసుకుందాం మెచ్చల్ గారు చేసండి మీరే ఆ గణుడైన మా తండ్రి గొప్ప దేవ శ్రీకృడ మీకు వందనాలు ప్రార్థిస్తున్నాం ప్రభువా దినము ఈ విధంగా మీరు జరిగించిన కార్యక్రమం బట్టి మీకు వందనాలు దాని మొట్టమొదటిగా సంగీతం సంబంధించిన క్లాస్ అదేవిధంగా సండే స్కూల్ ప్రోగ్రామ్ జరగడానికి మీరు ఇచ్చిన ప్రతి బట్టి మీకు వందనాలు ఎంతో మంది బిడ్డలు ఎంతో నాయన సమయం వెచ్చించి వారి తలాంతులు ఉపయోగించి నేను వారి కష్టంతో ప్రభు మరి విజువల్స్ తయారు చేశారు నాయన నేను వారు తయారు చేసిన దానికి ప్రభు మరి వారికి కావాల్సిన జీవనంలో ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి మళ్ళీ ఈ దినము జరిగించిన కార్యక్రమం బట్టి మీకు వందనాలు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి మరి ఎంతమంది బిడ్డలు అయితే ఈ దినము ఈ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని విని ఉన్నారు ప్రభా విధంగా నాయన తండ్రి మరి ప్రతి ఒక్కరు నాయన మరి మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తాను రాహా ఏ విధంగా నాయన మీరు మరి నాయన తండ్రి ఇస్రాయేలీలు బయలుదేరినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారో అవన్నీ ఆమె మనసులో పెట్టుకుని ఈయన నిజమైన దేవుడు ఈయన గొప్ప దేవుడు ఈయన రక్షించగలిగే దేవుడని విశ్వాసం ఉంచింది కనుక ఆ విశ్వాసమే ఆ బిడ్డను రక్షించినట్లుగా మేము రాసిన పత్రిక ద్వారా
చేసుకుంటున్నాం ప్రభా. అలాంటి విధమైన విశ్వాసాన్ని మీరు బిడ్డకు అనుగ్రహించిన ఆపత్కాలంలో ప్రభా నేను ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు మీరని మరొకసారి ప్రభా నాయన ఐగుప్తులో ఆయన తండ్రి ఎర్రని రక్తము ఏ గృహానికి ఉందో రక్షించబడ్డారు. అలాగే ఎర్రని దారము ఏ గృహానికి ఉందో ఆ గృహంలో ఉన్న రాహవ్ రక్షించబడింది ప్రభా. నేను అటు విధంగా ప్రభా మీ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నారు ప్రభా. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి ఉంచుతున్నారు. మీ రక్తం ద్వారానే మాకు రక్షణ తండ్రి. నాయన అందరిని బట్టి మీకు వందనాలు. బిడ్డల ఈ విషయాలు గ్రహించి ప్రభా ఆయన యేసుక్రీస్తు అనే ప్రభా ఆయన యొక్క రక్తాన్ని ప్రభా బిడ్డల మీద ఉంచి తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించి మీకు నమ్మకస్తుడిగా తయారు చేయండి. ఈ రోజు నాయన ప్రభా రాహవ్ ఏ విధంగా రక్షించబడిందో ఆ విధంగా మీ విశ్వాసం ఉంచడం ద్వారా దాన్ని మేము కూడా రక్షించబడతాం అనే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆ ప్రకారం మీ ఎడల విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రయత్నపడతాను. ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆర్గనైజ్ చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు పెద్దవారు కూడా కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా వారందరిని బట్టి జనత మహిమ చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని చేస్తున్నాము అడిగి ఏడుపుచ్చున్నాం తండ్రి. Our father. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily breath and forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Amen. చెల్లించుకుంటారం నా రుణమల్లం చెల్లించిన ఎందుకంటే రాజ్యం బలం పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు బిడ్డలందరికీ వారి కుటుంబాలకి తోడేండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే నేను ఈరోజు కొత్తగా వచ్చారు అక్క. ఓకే విన్నానా? ఒక్క నిమిషం. ఓకే జెమీమా అండ్ సీమోన్. ఓకే ప్రైజ్ లార్డ్. నానా నానా అన్మ్యూట్ చేసుకోండి అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. నానా ఏం చదువుతున్నా తల్లి? నేను 10th క్లాస్. 10th క్లాస్. ఓకే. ఓకే తమ్ముడు నువ్వు? సైమన్. నేను 5th క్లాస్ అక్క. 5th క్లాస్. ఓకే ప్రైజ్ లార్డ్ నానా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎలా తెలిసినానా ఇది? అంటే నే డాడీకి పాస్టర్ అంకుల్ తెలుసు అన్నమాట, అలాగా తెలుసు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ నానా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే అందరూ అమ్మా ఏ పాస్టర్ గారు? పాస్టర్ గారి పేరు ఏంటమ్మా? మీ డాడీకి తెలుసు పాస్టర్ గారి పేరు? మీరే తెలుసు. మీ డాడీ పేరు ఏంటమ్మా? పంపించారు కదా? వెరీ గుడ్. డాడీ కోసారా రమ్మను కలవు మనం తెలుగు అంటే వీడియో రమ్మను. డాడీ బయటికి వెళ్ళారు అంకుల్. ఓకే రైట్ అమ్మా. ఒక ఈవినింగ్ క్లోజ్ కూడా కాదు, ఈవినింగ్ కూడా రండి. ఏమా మ్యూజిక్ క్లాస్ ఈవినింగ్ 8:30 to 10:30 ఉంది కదా? ఆ అప్పుడు కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బై బై. థ్యాంక్ యూ సో మచ్ నానా ఫర్ జాయినింగ్. ఓకే మీకు నెంబర్ తెలుసు కదా, ఒకసారి టెక్స్ట్ చేస్తే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను నానా, వాట్సాప్ గ్రూప్ లో. అందులో మనం డైలీ హోంవర్క్స్ తర్వాత ఏం ఏంటి అనేది అన్ని కంప్లీట్ యాక్షన్ సాంగ్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? ఓకే పిల్లలు, నేను నిన్న మీరు అందరూ టైమింగ్స్ చాలా మంది చెప్పారు కదా, మీరు వీడియోలో ఎక్కడ ఉన్నారో టైమింగ్స్ పెడతారని నేను చాలా వెయిట్ చేశాను. పిల్లలు ఒకళ్ళు కూడా పెట్టలే, చాలా వెయిట్ చేశాను. పిల్లలాటికి కామెంట్స్ డిసేబుల్ చేశామమ్మా.
పిల్లలు వీడియోకి అవ్వదు పిల్లల వీడియోకి కామెంట్స్ రావు అంటే అది సండే స్కూల్లో పెట్టడమే మన గ్రూప్ లో సండే స్కూల్లోనే పెడతారు అనుకున్నాను అంకుల్ అయితే అడగండి అది చెప్పండి సండే స్కూల్ గ్రూప్ లో మన మన సండే స్కూల్ గ్రూప్ లో మీరందరూ యూట్యూబ్ లో చూసినప్పుడు మీ టైమింగ్ మీరు వచ్చినప్పుడు ఆ టైమింగ్ నోట్ చేసి పెడతారు అనుకున్నాను పిల్లలు కానీ ఎవరు పెట్టలేదు కుదిరితే ఈ రోజైనా మీరు మ్యూజిక్ క్లాస్ లో మీ టైం ఎక్కడుందో అది వాట్సాప్ లో మన గ్రూప్ లో పోస్ట్ చేయండి ఓకేనా ఆ టైం కి మేము వెళ్ళి మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు అనేది మనం అందరం చూద్దాం ఓకేనా తర్వాత హోంవర్క్స్ ఈ రోజు హోంవర్క్ అంటే ఈ రోజు మనం లైవ్ లో చూసాం కదా ఆ హోంవర్క్ అంటే క్వెయిల్స్ హోంవర్క్ మీరు ఇప్పుడు పోస్ట్ చేయొచ్చు ఓకేనా రేపు అక్క చెప్పిన హోంవర్క్ మాత్రం పోస్ట్ చేయకండి ఓకేనా రేపు మనం ఇక్కడ లైవ్ లో చూసిన తర్వాత పోస్ట్ చేయొచ్చు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీరు క్లిక్ చేసి లీవ్ కొట్టేయండి పిల్లలు ఇంకెవరైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే మిత్తు అంకుల్ శాలం అంకుల్ నిమ్మక్క శ్యామలకు వాళ్ళు ప్రేయర్ చేస్తారు ఓకేనా బాయ్ 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 అని అభియా గ్రేస్ మాథ్యూ బాయ్ అక్క ఒకసారి హోంవర్క్ అంటే చెప్పమంటున్నారు అక్క హోంవర్క్ నిమ్మకు చూపించారు కదా ఒక నిమిషం నిమ్మక్క ఒకసారి ఇందాక చూపించింది ఒకసారి చూపించండి పిల్లలకి యాక్ట్ 16 వర్స్ 31 నానా మెమరీ వర్స్ ఇప్పుడు అక్క చూపిస్తున్నారు కదా మీకు కుదిరితే అలా చేయండి ఓకేనా అదిగోండి అక్క చూపిస్తున్నారు చూడండి అలా చేయగలిగితే చేయండి లేదక్క మేము పిక్చర్ మాత్రమే డ్రా చేయగలము అంటే పిక్చర్ డ్రా చేయండి డ్రా చేసి మెమరీ వర్స్ రాయండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం బై నానా అందరికి బై 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 స్క్రీన్ టచ్ చేసుకోండి బై పిల్లలు బై అంకుల్ రికార్డింగ్ ఆపేయండి అంకుల్ రికార్డింగ్